Hi, this is Naga Chaitanya. For more interesting updates, watch Volga videos. ఏంటి నీ చెల్లెల గురించి నువ్వేలా చెప్తున్నావు? ఏంటండి ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాలంటూ భయపెడుతున్నారు. నా మీద మీకు నమ్మకం లేకపోతే దీన్ని ఒకసారి తాకి ఆ తర్వాత చూడండి. ఏంటి రవి ఇదంతా చూడమని చెప్తున్నాను కదా. చెప్తే విన్నావా మీ అన్నయ్య చూడు ఎలా చూస్తున్నాడు? నాకేం తెలియదు బాబు, మీ చెల్లెలే ఇప్పుడే డిశ్చార్జ్ చేయండి అంటూ బలవంతంగా నన్ను తీసుకొచ్చేసింది. అర్ధరాత్రి పూట నువ్వే హాస్పిటల్కి వెళ్ళి తీసుకురావాలా? నాకంటే హాస్పిటల్లో ఇన్ని జాగ్రత్తగా చూసుకుంటారా? నీకు మురళి ముఖ్యం, నాకు నా చెల్లెలు. ఏంటసలు ఈ రోజు రాత్రి గనక వాళ్ళిద్దరు ఏకమైతే ఆ తర్వాత శాశ్వతంగా మాధవి ఒంట్లోనే ఉండిపోతుంది. అలా జరగకూడదు. ఏం సార్, ఈ విషయం మాతో చెప్పినట్టుగానే మురళితో చెప్తే మ్యాటర్ సాల్వ్ అవుతుంది. అవును కదా? అది మురళి ప్రాణాలకే ప్రమాదం. అది మాత్రమే కాదు, ఈ విషయం మనకు తెలిసిన తన గనక తెలిసిందంటే మన ప్రాణాలకి ప్రమాదం. చంద్రకళ ఆత్మని ఎలా కట్టడి చేయాలో శివానంద స్వామిని కనుక్కొని వస్తాను. అంతవరకు వాళ్ళు కలవకుండా మీరే చూసుకోవాలి. ఎందుకండి స్వామీజీ దగ్గరికి? మీరు మాతోనే ఉండండి, మనమంతా కలిసి వాళ్ళిద్దరిని కలవనివ్వకుండా చేద్దాం. వాళ్ళు కలవకపోయినా ప్రాబ్లం. తెల్లారితే సూర్యగ్రహణం, ఆలోగా ఇద్దరం ఏకమైతే శాశ్వతంగా ఉండిపోతాను. ఒకవేళ ఇది జరగలేదంటే తెల్లారేలోపు మురళిని చంపేస్తాను. నాకిక్కడ దక్కని జీవితం అక్కడ అనుభవిస్తాను. తను అనుకున్నది సాధిస్తే మాధవిక మనకెప్పటికీ దక్కదు. నా చెల్లెలి జీవితం, మురళి ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. ఏదో బత్తాయిని విడదీసినంత ఈజీగా చెప్తున్నావేంట్రా? రొమాన్స్ మ్యాటర్లో మనుషులను విడదీస్తేనే మహాకోపం వస్తుంది, ఇంకా దెయ్యాన్ని విడదీస్తే దానికి ఎంత కోపం వస్తుందో. ఈవేళ ఎంతమంది దెయ్యం దెబ్బలు తినబోతున్నారో. ఏంటి బాస్, విడదీద్దామని చెప్పి పాలల్లో బేది పౌడర్ కలుపుతున్నారు. విడదీయడానికి బేది పౌడర్ కలపకుండా పాండ్స్ పౌడర్ కలుపుతారా? ఇవి వాళ్ళిద్దరూ తాగారంటే బెడ్రూమ్లో ఎక్కడుంటారు? బాత్రూమ్ వెళ్ళి రావడానికి టైం సరిపోతుంది. సూపర్. కానీ నాకు డౌట్, దెయ్యానికి బేది అవుతుందా? మంచి డౌట్. ఇవి దెయ్యానికి ఇచ్చి దాన్ని అడుగుతాను. దెయ్యం ఇంకో దెయ్యాన్ని ఏమి చేయదు, అందుకే నిన్ను వెళ్ళమంటాను. ఇప్పుడు నువ్వు తీసుకెళ్లలేదో ఈ పాలు నీ మొగుడి చేతిలో పెడతాను. ఇవే మసాలా పాలు నీకు ఇచ్చి టార్చర్ పెడతాను, పర్లేదా? ఆల్ ది బెస్ట్ అత్తయ్య, ఇచ్చేటప్పుడు కేర్ఫుల్ గా ఇవ్వండి. ఒకవేళ కనిపెట్టేసిందంటే మీరు తోట వైపు పారిపోండి. గుడ్ ఐడియా, నువ్వు కూడా వెళ్ళమ్మా. ఇంతవరకు నేను పిల్లి కూడా పాలు పోయలేదు, నన్ను వెళ్ళి దెయ్యానికి పాలు ఇవ్వమంటున్నారే. ఏంటి మేడం, మంచి మూడ్లో ఉన్నట్టున్నారు? ఈ రోజు కోసమేగా నేను ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఏంటత్తయ్యా? పడుకునే ముందు చెరో కప్పు పాలు తాగి పడుకోండి మురళి. ఇప్పుడే కదా మామయ్య చెంబు నిండుగా పాలు తెచ్చిచ్చారు. అవి ఆర్డినరీ పాలు, ఇవి స్పెషల్ పాలు. ఎన్ని పాలు తాగమంటావు? ఈ అత్త కోసం ఒక కప్పు తాగు మురళి, తాగు మురళి. వద్దంటున్నారు, వద్దని చెప్తున్నారు కదా. ఏమైంది అత్తయ్యా? అత్తయ్యా, అది ఏంటంటే మావయ్యకి తల మీద దెబ్బ తగిలినప్పటి నుంచి అత్తయ్య అప్పుడప్పుడే ఇలా అయిపోతుంది. సారీ, రండి అత్తయ్యా. చీర మీద పాలు పడ్డాయి, వెళ్ళి మార్చుకో. ఏమైంది?
జరిగింది అత్తయ్యకి? ఏమైంది? పాలిచ్చారా? దెయ్యం బాత్రూంకి వెళ్ళిందా? చెత్త ఐడియా ఇచ్చి ఇరుకాటంలో పడేశావు. అత్తయ్య భయంతో పాలు ఒలగపోసింది. చిన్న విషయం, దాన్ని కూడా పాడు చేసి వచ్చి నుంచును. ఏంటా చూపు, ప్లాన్ అంతా పాడు చేసి బ్యాటరీ పాడైన బర్మా బొమ్మల మొఖం చూడు. గుండె నొప్పా? ఏంటి మీ గుండె? నాకాదురా, నీకు పడుకోరా కింద. అయ్యయ్యో, ఇక్కడ కూడా గుండె నొప్పితో చావుతున్నాడు. రండి రండి. ఇసుక్ గుండె నొప్ప? ఇసుక్ కాదు, మా బాసుకి. బాసుకా? చెడగొట్టకయ్యా నా ప్లాన్. నోరు మూసుకోయ్యా. గమ్మునుండు, ఒకటి చావు బతుకులు ఉంటే కాపాడుకున్న ఉండమంటావా? ఒక వంటవాడి విలువ ఇంకో వంటవాడికే తెలుస్తుంది. వదులను. ఏం చేస్తున్నావయ్యా? నోట్లో నోరు పెట్టి ఓదబోతున్నా. ఇస్తేనే పెనాయిల్తో కడుక్కోవాలి, పైగా లిప్టు లిప్ప. ఇటువంటి ఒడితో కాపురం చేసి పిల్లల్ని ఎలా కన్నావా మా బర్మ? తొందరగా డాక్టర్ దగ్గర తీసుకుపోదాం బాబు, తీసుకుపోదా. వీణ ఆసుపత్రికి తీసుకుపోయి ఈసీజీ స్కానింగ్, ఎక్స్రే, జెరాక్స్ అన్నింటినీ తీయించు బాబు. మేము వెనకాలే వస్తాం. త్వరగా 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 త్వరగా. నేను కూడా గుండె నొప్పి అనుకున్నాను, గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గిపోయింది. రండి వెళ్ళి పడుకుందాం. రండి 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 రండి. అయ్యో, మళ్ళీ రూమ్ లోకి వెళ్ళిపోయారే. మంచి ఛాన్స్ మిస్ చేశాడు. మంచి ఛాన్సా? ధోనితో దోస్తీనే ఛాన్స్ పోయిందా ఏంటి? జీపుతోలే దెయ్యం అమ్మా, వెళ్లేదారిలో నన్ను వేసేసుంటే. ఇలాగే మాట్లాడుతూ కూర్చుని ఇలాగా త్వరగా ఏదో చేయండి. ఈ మాట చెప్తే నీకు ఇంకా ఆలోచించే పని ఉండదు కదా. బొట్టు పువ్వులు, ఏంటి నువ్వు ఇలా పక్కా పల్లెటూరు పిల్లలా మారిపోయావు? ఇలా ఉంటేనే కదా మీకు బాగా నచ్చుతుంది. మా అన్నయ్య కొడుకు ఆ దెయ్యానికి బలైపోతున్నాడే, ఏదైనా చేయరా బలరామా? చెడ్డ పిల్లాడు సార్ ఈ బలరా. ఇదే చెప్తుండు, ఇంకేది చేయకు. నేను తిన్నగా మురళి రూమ్కి వెళ్తున్నాను, వచ్చేవాళ్ళు రండి. నిన్ను ఒంటరిగా పంపించడానికి నేను చేతగాని వాడిని కాదు. మనం అంతా గుంపుగా వెళ్ళి దెయ్యాన్ని అటాక్ చేయాలి, కానీ కేర్ఫుల్ గా అటాక్ చేయాలి. దెయ్యాలకి ఏమేమంటే భయమో అవన్నీ మన చేతుల్లో ఉండాలి. మంచి ఐడియా కదా? చెప్పులంటే దానికి భయం అని చెప్తున్నా. నెక్స్ట్ అమ్మవారి పటం, చీపురు కట్ట, కుంకుమ నిమ్మకాయ, గుడ్ విభూది, దెన్ వై వెయిట్, టేక్ ఆల్ ద వెపన్. ప్రతి దానికి నన్నే ముందుకు తోస్తారండి మీరు. Subscribe to Volga Videos. Please do subscribe Volga Videos. Please subscribe. Subscribe to Volga Video. Subscribe to Volga Videos. Please subscribe to Volga Videos. Please subscribe to Volga Videos.